హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్ గేమింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనకి మొన్న కొత్తగా స్టోర్లో ఈవెంట్ వచ్చింది, దాన్ని నేను ఒక 1000 డైమండ్స్ పెట్టి తిప్పాను, రాలేదు. మళ్ళీ 300 డైమండ్స్ టాపప్ చేసి కటానా వచ్చినప్పుడు తిప్పాను, అప్పుడు రాలేదు. అప్పుడు ఫస్ట్లో 1000 డైమండ్స్ తిప్పితే 4 టోకెన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇవాళ ఒక 1000 డైమండ్స్ టాపప్ చేశాను, మన దగ్గర ఆల్రెడీ 200 డైమండ్స్ ఉన్నాయి, మొత్తం 1206 డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 20 స్పిన్ చేద్దాం ఒకసారి, గన్ క్రెడిట్ అంట. మళ్ళీ స్పిన్ చేద్దాం, మో మై గాడ్ బ్యాడ్జీస్ అంట. ఒకసారి 90 స్పిన్ చేద్దాం డార్లింగ్స్. గన్ క్రెడిట్స్ ఏయో ఇస్తున్నాడు, కానీ ఆ టోకెన్, ఒక టోకెన్ ఇస్తే ఆ బండ్లు వచ్చేసి డార్లింగ్స్. చూద్దాం ఏం వస్తాయో, ఏం రావో, అసలు వచ్చిద్దో రాదో చూసేద్దాం. మనం ఇప్పుడు ఆ 3 బాక్సెస్ పెట్టి మళ్ళీ ఒక స్పిన్ చేద్దాం, ఏమొచ్చిద్దో కలిసి ఏమిస్తాడో ఏమో తెలియదు. ఒక్కసారి స్పిన్ చేద్దాం. గన్ బాక్స్ అంట, గన్ బాక్స్ ఏం చేసుకుంటామో తెలియదు. అన్ని డైమండ్స్ పెట్టినా కానీ రా. ఇప్పుడైతే మనం యాడమ్ క్యారెక్టర్ పెట్టుకొని ట్రై చేద్దాం డార్లింగ్స్. యాడమ్ క్యారెక్టర్ పెట్టి వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి అయితే యాడమ్ క్యారెక్టర్ పెట్టుకొని స్పిన్ చేద్దాం, అది వచ్చిద్దో రాదో ట్రై చేద్దాం. ఎందు మరి అందరూ యాడమ్ క్యారెక్టర్ పెట్టుకుంటారు, వచ్చిద్ది వచ్చిద్ది అంటారు. ఒకసారి అయితే స్పిన్ చేద్దాం మళ్ళీ, ఎందుకంటే అందరూ యాడమ్ క్యారెక్టర్ పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చిద్దో రాదో మనకి. మన దగ్గర అందుట్లో ఉన్నాయి కానీ మళ్ళీ మిస్టరీ షాప్ కానీ ఏదో ఒకటి తీయొచ్చు, అమౌంట్ తీసేద్దాం. ఇప్పుడైతే లెవెల్ తక్కువ ఉన్న క్యారెక్టర్ అయితే ఎంచుకుందాం. లెవెల్ తక్కువ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే తొందరగా వచ్చిద్ది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అందరూ యాడమ్ క్యారెక్టర్ ఉపయోగిస్తారు కదా, అందుకని ఒకసారి రావచ్చు అనేసి ఈ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి స్పిన్ చేద్దాం డార్లింగ్స్. నాకైతే మొన్న 1000 డైమండ్స్ తిప్పినప్పుడు అయితే ఒక 600 డైమండ్స్కి 4 టోకెన్స్ వచ్చేసినాయి. ఇంకందుకని వచ్చేసిద్దేమో నమ్మకంతో ఇంకా మిగతా 400 డైమండ్స్ తిప్పాను, కానీ ఏయో గన్ క్రెడిట్స్ అవన్నీ ఇచ్చాడు. ఇక అందుకనేసి మళ్ళీ టాపప్ చేశాను, మళ్ళీ బహుశా టాపప్ చేసి తిప్పితే వచ్చిద్దని. మొన్న కటానా ఈవెంట్ వచ్చింది కదా, ఆ ఈవెంట్లో కూడా తిప్పాను, కానీ ఆ 300 డైమండ్స్ తిప్పినా కానీ రాలేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు 1000 డైమండ్స్ పెట్టి చేసినాను, మళ్ళీ ఒక 300 దాకా చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి. నాకు తెలిసి ఇంక ఇది బహుశా బండిలు రాదనుకుంటున్నాను, అందుకనే ఇంకా ఈవెంట్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. మనకి మొన్న కొత్తగా స్టోర్లో ఒకటి వచ్చింది కదా డార్లింగ్స్, ఆ స్టోర్లో తీస్తానని మీ అందరికీ చెప్పాను కొత్తగా వచ్చినప్పుడు అమౌంట్. ఆ అమౌంట్ అయితే ఇప్పుడు తీసేద్దాం. మన దగ్గర అయితే మినిమం 726 డైమండ్స్ ఉన్నాయి. 726 డైమండ్లో నుంచి ఇప్పుడు ఇది 600 డైమండ్స్ పడుతుంది డార్లింగ్స్. మన దగ్గర ఆల్రెడీ ఒక 100 డైమండ్స్ తక్కువది టోకెన్ ఒకటి ఉంది, ఆ టోకెన్ అయితే పెట్టేద్దాం. 499కి వచ్చింది. మనం దీన్ని ఇప్పుడు ఓకే కొట్టేసి స్టోర్ దాంట్లోకి వెళ్ళేసి ఎమౌంట్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఎక్విప్ చేద్దాం. మన దగ్గర అప్పుడు 227 డైమండ్స్ ఉన్నాయి డార్లింగ్స్, 227 డైమండ్స్. ఇప్పుడు అమౌంట్స్లోకి వెళ్ళేసి ఆ అమౌంట్ అనేది ఎక్విప్ చేద్దాం. ఇప్పుడు మనం ఇట్లా ఏ అమౌంట్ తీసేద్దాం, ఏ అమౌంట్ తీసేసి ఆ అమౌంట్ ఎక్విప్ చేద్దాం. హాయ్ అమౌంట్ తీసేద్దాం డార్లింగ్స్, హాయ్ అమౌంట్ తీసేసి ఇంకా మనీ అమౌంట్ అనేది పెట్టేద్దాం. మాకు పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే డైమండ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఎందుకంటే అది ఎక్కువ శాతం రావట్లేదు డార్లింగ్స్. అది ఇప్పటికీ మినిమం ఇప్పుడు అప్పుడు కలిపి మినిమం 1600 డైమండ్స్ తిప్పాను డార్లింగ్స్, అందుకనే అదైతే బండ్లు ఇంకా తీయదలుచుకోలేదు. అందుకనేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.